అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భారతదేశానికి ఒక గొప్పదైనటువంటి రాజ్యాంగాన్ని ప్రసాదించి ముఖ్యంగా అట్టడుగు వర్గాల వారి సమున్నత స్థానం కోసం నిరంతరం శ్రమించి ఇవాళ ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించిన వారు సగర్వంగా సమాజంలో తలెత్తుకు నిలబడడానికి ప్రధాన కారకులైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనందరి తరఫున కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఆ రోజు భారతదేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించే సందర్భంలో స్వాతంత్రం రావటం అంటే ఏ కొద్ది మందికో ఉపయోగపడే విధంగా కాదు, అస్పృశ్యత అనేది నివారించబడాలి, అంటరానితన మీద ఉండకూడదు. అదేవిధంగా ఎవరైతే అట్టడుగు వర్గాల వారు ఉన్నారో వారందరికీ కూడా సమాన అవకాశాలు రావాలనేటువంటి మాట చెప్పి అందరికీ ఓటు హక్కు కల్పించి రాజ్యాంగం ద్వారా ముఖ్యంగా మహిళామణులకి వారికి కూడా మగవారితో సమానంగా హక్కులు కల్పించడానికి కృషి చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అటువంటి మహానుభావుడు చూపించినటువంటి మార్గం మన ముందుంది. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న మేమందరం కూడా ప్రతిరోజు ఆ మహానుభావుడిని తలుచుకోవాలి. ఆయన చూపించిన మార్గంలో ఎవరైతే అట్టడుగు వర్గాల వారు ఉన్నారో వారిని ముందుకు తీసుకురావడానికి వారందరినీ కూడా నడిపించడానికి వీలుగా మేము రాజకీయాల్లో ఉండాలనేటువంటి మాటని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జై భీమ్. అమ్మ ఎలా అమ్మా?